మెగాస్టార్ చిరంజీవి, తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఇద్దరే. కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వీరిద్దరూ చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో నటించిన చిరంజీవి రజనీకాంతులకు హాలీవుడ్ చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే రజనీకాంత్ నటించిన ఆంగ్ల చిత్రం బ్లడ్ స్టోన్ విడుదల కాగా, చిరంజీవి నటించిన హాలీవుడ్ చిత్రం అబూ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ కొంత షూటింగ్ జరిగాక ఆగిపోయింది. ఆ రెండు చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. టెన్నిస్ ఆటగాడు అశోక్ అమృత్ రాజు నిర్మాత కూడా. ఆయన అప్పటికి 5 ఆంగ్ల చిత్రాలు నిర్మించారు. భారతదేశాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకుని ఒక చిత్రాన్ని నిర్మించాలనే కోరిక ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. తగిన కథ దొరకడంతో 1987లో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. నికో మస్టోరకిస్ తయారు చేసిన కథ అది. తమిళ చిత్రరంగంలో టాప్ స్టార్గా ఉన్న రజనీకాంత్ను కలిసి ఆ చిత్రంలో హీరోగా నటించమని అడిగారు అమృతరాజ్. బస్ కండక్టర్ హీరో కావడమే గొప్ప, అటువంటిది హాలీవుడ్ స్థాయికి ఎదగడమా, ఏమి నా భాగ్యం అంటూ ఆనందంగా అంగీకరించారు రజనీకాంత్. 22 మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను తనతో ఇండియా తీసుకువచ్చారు అమృతరాజ్. ఈ సినిమాకు బ్లడ్ స్టోన్ అని పేరు నిర్ణయించారు. డివైట్ లిటిల్ ఈ చిత్రానికి దర్శకుడు, ఇళయరాజాను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. బ్లడ్ స్టోన్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి కల్పించడానికి, ఆర్థికంగా విజయం సాధించడానికి అమృతరాజ్ ఒమేగా పిక్చర్స్, నికో మస్టోరకిస్ పంపిణీ సంస్థ, మెట్రో ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలతో చేతులు కలిపారు. 1987 సెప్టెంబర్ 14 చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో బ్లడ్ స్టోన్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. బ్లడ్ స్టోన్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిలిం. మద్రాస్, బెంగళూరులలో షూటింగ్ జరిగింది. ఈ చిత్రంలో రజనీకాంత్ ట్యాక్సీ డ్రైవర్గా నటించారు. ఈ చిత్రకథ ఏమిటంటే, అమెరికాకు చెందిన భార్యాభర్తలు మన దేశానికి వచ్చి అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకుంటారు. కొంతమంది వ్యక్తులు ఖరీదైన ఓ వజ్రాన్ని వీళ్ల లగేజ్లో జార విడవడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ భార్యాభర్తలు రజనీకాంత్ ట్యాక్సీ ఎక్కుతారు. ఆ వజ్రం అతని ట్యాక్సీలో వదిలేస్తారు. దాంతో ఆ దుండగలు అమెరికన్ జంటను, రజనీకాంత్ను వెంటాడుతుంటారు. ఒక దశలో అమెరికన్ యువతని కిడ్నాప్ చేసి ఆ వజ్రం ఇస్తే వదిలేస్తామని చెబుతారు. ఆమె భర్త రజనీకాంత్తో కలిసి రంగంలోకి దిగి చివరకు భార్యను దక్కించుకుంటాడు. యాక్షన్ సీన్లు, చేజులతో ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. బ్రెట్ స్టిమిలీ, అన్నా నికోలస్ ఇందులో అమెరికన్ జంటగా నటించారు. 1 మిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్తో బ్లడ్ స్టోన్ చిత్రం తయారైంది. 1988 అక్టోబర్ 7 విడుదలైంది. తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన చిత్రంగా అందరూ ఇప్పుడు బాహుబలి సినిమా గురించి గొప్పలు చెబుతున్నారు. కానీ 1999 అటువంటి గొప్ప ప్రయత్నం ఒకటి జరిగింది. అనుకున్న ప్రకారం అన్నీ జరిగి ఉంటే ఆ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతి అందరికీ మరోసారి తెలిసేది. అంతేకాదు, తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సగర్వంగా హాలీవుడ్లోకి అడుగుపెట్టి ఉండేవారు. ఒక తెలుగు హీరో హాలీవుడ్ చిత్రంలో నటించడం అరుదైన విషయమే కదా. హాలీవుడ్ చిత్రాల స్థాయికి వెళ్ళగల శక్తి సామర్థ్యాలు చిరంజీవిలో ఉన్నాయని వాళ్ళ నాన్న వెంకట్రావు గారు అంటుండేవారు. ఆయన ఆశీర్వాదం కూడా ఫలించి ఉండేది. తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంగ్ల చిత్రం బ్లడ్ స్టోన్ నటించినప్పుడు తనకు కూడా అటువంటి అవకాశం వస్తే బాగుండునని చిరంజీవికి అనిపించింది. తథాస్తు, దేవతలు ఉన్నారని
అంటారని, అలాగే చిరంజీవి వారు ఓకే చేసి తాదాస్తు అనేశారు. కొన్ని రోజుల తర్వాత అమెరికాలో స్థిరపడిన ముగ్గురు దక్షిణాది భారతీయులు కె రమేష్ కుమార్, సుందర స్వామి, గణేష్ మహాదేవన్ వచ్చి చిరంజీవిని కలిశారు. 1940లో వచ్చిన ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం ఆనాటి ప్రేక్షకుల్ని ఎంతో అలరించింది. ఆ కథకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని జోడించి ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రాన్ని తీయాలనే తమ సంకల్పాన్ని చిరంజీవికి వివరించారు. అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి వెంటనే ఓకే అనేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తీయాలని ఆంగ్ల చిత్రానికి ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని, తెలుగు చిత్రానికి అబూ బాగ్దాద్ గజదొంగ అని పేర్లు నిర్ణయించారు. హాలీవుడ్ దర్శకుడు దచన్ జెర్సీ ఈ చిత్రానికి దర్శకుడు. సెకండ్ యూనిట్కు సురేష్ కృష్ణని దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఇంగ్లీష్ వెర్షన్ నిడివి 90 నిమిషాలు, తెలుగు వెర్షన్ 2.5 గంటలు ఉండాలని నిర్ణయించారు. ఆంగ్ల వెర్షన్లో పాటలు ఉండవు కనుక తెలుగు వెర్షన్లో మెగాస్టార్ ఇమేజ్కు అనుగుణంగా 5 పాటలు, కొన్ని కామెడీ సీన్స్ పెట్టాలని ప్లాన్ చేశారు. మెగాస్టార్ తొలిసారిగా హాలీవుడ్కి వెళుతున్నారు కనుక ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమా తీయాలంటే 50 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని అంచనాలు వేశారు. 22 ఏళ్ల నాటి ముచ్చట ఇది. అంటే ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 300 కోట్లు అన్నమాట. అయినా సై అన్నారు నిర్మాతలు. హాలీవుడ్ టెక్నీషియన్స్ని ఎన్నుకున్నారు. ఎమ్మీని హీరోయిన్గా, పెప్సీ మోడల్ను నాషాను సెకండ్ హీరోయిన్గా ఎన్నుకున్నారు. సినిమాలో ఒక పాటను చిరంజీవి ఐశ్వర్య రాయలపై చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ఈ ఆఫర్ వినగానే ఐశ్వర్య ఆనందంతో ఎగిరి గంతేశారు. జేమ్స్ బాండ్ హీరో షీన్ కానరీ తనయుడు జేసన్ కానరీని విలన్ పాత్ర కోసం ఎంపిక చేశారు. మరో కీలకమైన పాత్ర కోసం ఒమర్ షరీఫ్ను ఎన్నుకున్నారు. సంగీత దర్శకుడిగా రెహమాన్ను ఎంపిక చేశారు. ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం విడుదల అయి ఉంటే రెహమాన్కు అదే తొలి హాలీవుడ్ చిత్రం అయి ఉండేది. 1999 అక్టోబర్ 4 రామోజీ ఫిల్మ్ సిటీలో ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 11 రాజస్థాన్లో ప్రారంభమైంది. ఓ వారం రోజుల పాటు షూటింగ్ బాగానే జరిగింది. బిజినెస్ కోసం రాజస్థాన్లో తీసిన సన్నివేశాలతో 3 నిమిషాల ట్రైలర్ను తయారు చేశారు. ఆ ట్రైలర్ చూసి తెలుగు వెర్షన్ కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. తెలుగు సినిమా బిజినెస్ 7-8 కోట్ల వరకు జరిగే ఆ రోజుల్లో అబు చిత్రానికి రికార్డు స్థాయిలో 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు రావడం విశేషం. అసలు కథ అక్కడే మొదలైంది. ఇస్లామిక్ నేపథ్యంలో జరిగే కథ ఇది. ముస్లిం సోదరులు ఖురాన్ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఖురాన్ పాతగా కనిపించడం కోసం కాఫీని ఆ పవిత్ర గ్రంథం మీద పోశారు. ఈ విషయం ముస్లిం సోదరులకు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ జరగకుండా అడ్డుపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి షూటింగ్ ఆపు చేయడమే కాకుండా దర్శక నిర్మాతలపై కేసు పెట్టారు. ఇక అక్కడి నుంచి షూటింగ్ జరగలేదు. మరో సినిమా ఒప్పుకోకుండా కొన్ని నెలల పాటు ఈ సినిమా కోసం వెయిట్ చేశారు చిరంజీవి. నిర్మాతల తప్పిదాల వల్ల చివరికి ఈ సినిమా ఆగిపోయింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అనుకున్న ఈ చిత్రం ఆగిపోవడం నిజంగా దురదృష్టకరమే. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా నిరుత్సాహపడ్డారు. అర్హత లేని నిర్మాతలను ఎంకరేజ్ చేయకూడదని అప్పుడే ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాపై పెట్టిన కేసుల నుండి బయటపడడానికి నిర్మాతలకు చాలా టైం పట్టింది. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో సైరా చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మించి తన కోరికను
కొంతవరకు తీర్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.